అంగరంగ వైభవంగా ఈ రెండు రోజులు కూడా మహానాడు పండగ జరుగుతుంది। ప్రజలు కార్యకర్తలు ప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దీంట్లో పాల్గొనడం మేము ఊహించిన దానికంటే ఎక్కువ అంచనాకు మించి ఇవాల అందరూ వచ్చి సపోర్ట్ ని తెలియజేస్తున్నారు। చాలా ఆనందంగా ఉంది। శుభ పరిణామం। రేపు కూడా 15 లక్షల పైగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం। పబ్లిక్ అంతా వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నాం। ఏదైతే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎండగడుతూ ప్రజలు ఇవాల 4 ఏళ్లుగా కూడా నిరాశ నిస్పృహత ఉన్నారు। ఈ మహానాడు వేదికపై నుంచి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ సందేశం ఇస్తారో కూడా వేచి చూస్తున్నారు। ఎలాగా రేపు సారి ఇప్పుడు అనౌన్స్ చేసినట్టు మానిఫెస్టో కూడా ఒక మొదటి దశ ప్రవేశపెడదాం అంటున్నారు। సో అందరితో పాటు నేను కూడా వెరీ కీన్ గా వెయిట్ చేస్తున్నాను। రేపు తప్పకుండా రాష్ట్ర బంగారు బాటకి భవిష్యత్తు ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకి మంచి జరిగే విధంగా అన్ని నిర్ణయాలు ఉండబోతున్నాయి। ఎలాంటి తీర్మానాలు తీసుకునే అవకాశం రేపు మాట్లాడతాను ఒకసారి। ఇప్పటికే చూసావంటే సభా ప్రాంగణం మొత్తం ఫుల్ అయిపోయింది। రేపటి పరిస్థితి అంచనాకు మించి రావచ్చు అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు। అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఒక రెండు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ రేపు మానిఫెస్టోని కొంత చెప్పబోతారు। సో వెరీ పాజిటివ్।